ఓం నమ శివాయ ఈరోజు మనం ఆషాఢ మాసం గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఆషాఢ మాసం మీద ప్రజలలో అనేక రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి ఆషాఢ మాసంలో శుభ కార్యక్రమాలు చేయకూడదు అన్నటువంటి నానుడి మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అయితే ఆషాఢ మాసంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు ఉపన్యాసంలో తెలుసుకుందాం ఆషాఢ మాసం అనేది అశుభ మాసం ఇటువంటి శుభకార్యాలు చేయకూడదని మనకి పెద్దలందరూ చెబుతున్నటువంటి విషయం దీనికి సంబంధించే నూతనంగా పెళ్ళైనటువంటి వధువు వరులను కూడా ఆషాఢ మాసంలో ఒక చోట ఉండనివ్వకుండా నూతన వధువుని వారి పుట్టింటికి పంపించడం కూడా ఒక ఆచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఇది అయితే దీని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రీతన్ ఏమిటనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే పురోహితులు కూడా ఎటువంటి శుభకార్యాలకి ఈ కాలంలో ఈ మాసంలో ఆ ముహూర్తాలు పెట్టరు ఎందుకు పెట్టరు అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఆషాఢ మాసం అనేది అశుభ మాసం కాదు ఆషాఢ మాసం అనేది ఆధ్యాత్మిక మాసం ఉపాసనా మాసం ఆరాధనా మాసం అని చెప్పి మనకి ఈ పురాణాల ద్వారా కానీ ఈ పంచాంగాల ద్వారా కానీ మనం పరిశీలన చేస్తే మనకు తెలుస్తున్నటువంటి అంశం ఒక రకంగా చెప్పాలంటే ఆషాఢ మాసం అనేది దైవ మాసం దైవానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి పుణ్యతిథులు ఈ మాసంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అందుకనే పురోహితులు కూడా ఈ కాలంలో దైవ కార్యక్రమాలకే వదిలిపెట్టి మానవుల యొక్క కార్యక్రమాలకి ఈ కాలంలో వాళ్ళు ముహూర్తాలు పెట్టరు అది దీనికి సంబంధించినటువంటి విషయం ఈ మాసాన్ని దైవ మాసం అని ఎందుకన్నారంటే ఈ మాసంలోనే గురు పౌర్ణమి వస్తుంది గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి ఈ వ్యాస పౌర్ణమినే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం అలానే తొలి ఏకాశి అన్ని పండగలకి ప్రారంభం తొలి ఏకాశి తొలి ఆకాశి వచ్చిందంటే ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలైనటువంటి పండగలు వస్తాయి అన్నటువంటి విషయం మనకి తెలుస్తుంది అలానే చాతుర్మాస దీక్ష నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షని వహించేటటువంటి పుణ్యమైనటువంటి రోజు మనకు ఆషాఢంలోనే ప్రారంభమవుతుంది అలానే పూరి జగన్నాథ యాత్ర దేశంలోనే ఎంతోమంది భక్తుల్ని ఆకర్షించినటువంటి యాత్ర పూరి జగన్నాథ యాత్ర కూడా ఈ మాసంలోనే జరుగుతుంది అలానే దక్షిణాయన ప్రారంభం ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పి రెండు కాలాలు ఉన్నాయి ఈ దక్షిణాయన ప్రారంభం కూడా ఆషాఢ మాసంలోనే జరుగుతుంది అలానే చుక్కల అమావాస్య అలానే ఇంద్రాదేవి పూజ అలానే స్కంద పంచమి కుమార షష్ఠి ఇటువంటి అద్భుతమైనటువంటి దేవతలకు సంబంధించినటువంటి పండుగలన్నీ కూడా మనకి ఆషాఢ మాసంలోనే దర్శనమిస్తుంటే ఆషాఢ మాసం అశుభ మాసం అని మనం ఎలా అంటాం ఆషాఢ మాసం అంటే దైవానికి సంబంధించినటువంటి మాసం కాబట్టి ఈ ఆషాఢ మాసాన్ని మొత్తాన్ని దైవానికి సంబంధించినటువంటి పనులకు వదిలిపెట్టి మన మానవులకు సంబంధించినటువంటి శుభకార్యాలు చేయటానికి ఈ కాలంలో ముహూర్తాలు పెట్టకుండా ఉన్నారు తప్పితే ఆషాఢ మాసం అనేది శుభానికి సంబంధించినటువంటి మాసమే అని మనం చెప్పక తప్పదు ఈ వీటిని మనం చూస్తే మనకి సంబంధించి మనం ఇందాకనే చెప్పుకున్నాం వ్యాస పౌర్ణమి కూడా ఈ మాసంలోనే వచ్చింది ఆషాఢ శుద్ధ పౌర్ణమినే మనం వ్యాస పౌర్ణమి అని అంటాం ఈ వ్యాస పౌర్ణమినే అందరూ గురు పౌర్ణమిగా చాలా చక్కగా జరుపుకుంటారు గురు పౌర్ణమి అంటే మనకి ఇప్పుడు బాగా తెలిసినటువంటి దైవం షిరిడి సాయిబాబా ఈ షిరిడి సాయిబాబా మందిరాలలో మనకి గురు పౌర్ణమి ఉత్సవాలు జరపటం అలానే దత్తాత్రేయుడు యొక్క జీవిత చరిత్రను అక్కడ పారాయణ చేయటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అయితే ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిని మనం పౌర్ణమిగా ఉంటాం వ్యాసుడు మనకి వేదాలని సంస్కరించి ఇచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన్ని గురువుగా భావించి మనం ఈ వ్యాస పౌర్ణమిని పౌర్ణమిగా జరుపుకుంటాం ఈ వ్యాసుడు ఎలాంటి వాడాయంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడు వ్యాసాయ వ్యాస వ్యాసరూపాయ విష్ణవే నమో నిదయే వాసిష్టాయ నమో నమ అంటే సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపమే ఈ వ్యాసుడు అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది అజ్ఞానం అనేటటువంటి చీకట్లను తొలగించి జ్ఞానం అనే వెలుగులను పంచేవాడు గురువు ఆ గురువు ఎవరయ్యా అంటే మనకి వ్యాసుల వారు అటువంటి వ్యాసుడు మనకి ఏమి అంటే వ్యాసుడు సాక్షాత్తు శ్రీహరి రూపమే అని మనం ఇందాక శ్లోకంలోనే చెప్పుకున్నాం అందుకనే వ్యాసుడిని మనం కృష్ణ ద్వైపాయునుడని బాధరాయణుడని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం అటువంటి అద్భుతమైనటువంటి గురువు జన్మించినటువంటి మాసం ఈ మాసం ఈయన కిలములైపోయినటువంటి వేదాలని పరిష్కరించి నాలుగు వేదాలుగా మనకి ఇవ్వటం జరిగింది ఈ వేదాలనేటటువంటివి ఒక్క వేదం చదవటానికే నలభై ఎనిమిది సంవత్సరాల కాలం పడుతుందట అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక వేదాన్ని మాత్రమే ఆ చదవగలడు ఈ నాలుగు వేదాలు వేదవ్యాసుడు పరిష్కరించకముందు ఒకే రూపంలో ఉన్నాయి ఈ ఒకే రూపంలో ఉన్నటువంటి వేదాలను చదవాలంటే రెండు వందల సంవత్సరాలు మనిషికి కావాలి మనిషి ఆయుర్దాయం కలియుగంలో వంద సంవత్సరాలే కాబట్టి ఈ వేదాలని పరిపూర్ణంగా ఎవరూ నేర్చుకోలేరు దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యాసుడు ఈ వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఒక్కొక్కరికొక భాగాన్ని నేర్పించడం జరిగింది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదంగా ఈ వేదాలను విభజించాడు కాబట్టి వేదాలని విభజించినటువంటి వాడు వ్యాసుడు కాబట్టి ఈయన్ని మనం వేద వ్యాసుడు అని పిలుచుకోవటం జరిగింది అందుకే ఈయనకి నాలుగు ముఖాలు లేకపోయినా సరే ఈయనని బ్రహ్మ అన్నారు ఈయనకి నాలుగు చేతులు లేకపోయినా సరే విష్ణువు అన్నారు ఈయనకి ఫాలనేత్రం లేకపోయినా సరే పరమేశ్వరుడు అన్నాడు అంటే వేదవ్యాసుడు ఎవరయ్యా అంటే త్రిమూర్తాత్మకంగా ఆయన వెలుగొందుతున్నటువంటి దైవంగా కూడా ఆ గురువుని మనం భావించవచ్చు వ్యాసుల వారు ఈ ప్రపంచానికి నాలుగు వేదాలను ఇవ్వటమే కాకుండా అష్టాదశ పురాణాలను మహాభారతాన్ని మహాభాగవతాన్ని అలానే బ్రహ్మసూత్రాలను కూడా మన ఈ జాతికి అందించి హిందూ ధర్మాన్ని సంస్కృతికి జ్ఞాన భిక్ష వాడు వేద వ్యాసుడు అటువంటి మహాపురుషుడు పుట్టినటువంటి ఆ ఆషాఢమాసం అశుభ మాసం అని మనం ఎలా అంటాం మనకి అజ్ఞానపు జ్యోతుల్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి మాసం మనకి ఆషాఢ మాసం కాబట్టి ఇది పవి పరమ పవిత్రమైనటువంటి మాసంగానే మనం భావించాలి తొలి ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది దీనినే శైన ఏకాశి అని కూడా అంటారు శుక్ల ఏకాదశినే తొలి ఏకాశిగా మన వాళ్ళు జరుపుకుంటారు అంటే మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులు కూడా పవిత్రమైనవే కానీ ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి మాత్రం పరమ పవిత్రమైనది అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు కాబట్టే తొలి ఏకాదశిని మనం తొలి పండుగకు కూడా మనం జరుపుకోవడం ఆచారం ఇది పూర్వంలో కూడా మనం పలిశీ పరిశీలన చేసినట్లయితే మనకి సంవత్సరం ఆరంభంగా కూడా ఈ తొలి ఏకాదశిని జరుపుకున్నట్లు మనకి తెలుస్తుంది ఈరోజు నుంచే పాలకడలలో నిద్రిస్తున్నటువంటి మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి కాలం కూడా ఇదే ఈ రోజు నుంచి ఆయన యోగ నిద్రలోకి వెళ్తాడు నాలుగు నెలల తర్వాత నాలుగు మాసాల తర్వాత ఆయన నిద్ర నుంచి మేలుకుంటాడు కాబట్టి దీనిని శయ్యన ఏకాదశి అని కూడా మన వాళ్ళు పిలుచుకుంటారు శుక్ల ఏకాదశి నుంచి యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి స్వామివారు నాలుగు మాసాల అనంతరం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడని శాస్త్రం చెప్పబడుతూ ఉంది ఈ ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు అంబరీషుడు కుచేలుడు లాంటి ప్రముఖులు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని స్వీకరించి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందారు కుచేలుడు చూడండి పరమ దారిద్ర్యంలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వాడికి కూడా అన్ని రకాలైనటువంటి సంపదలు ఇచ్చినటువంటిదే ఈ ఏకాదశి వ్రతం కాబట్టి ఏకాదశి వ్రతం అనేది పరమ పవిత్రమైనటువంటిది అన్నటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంది కాబట్టి ఏకాదశికి ప్రతి ఒక్కళ్ళు ప్రతి మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి వ్రతాన్ని చాలామంది స్వీకరిస్తారు ఆ రోజు నిరాహారంగా ఉండటం స్వామివారి దగ్గరగా ఉండటం మరుసటి రోజు ద్వాదశి నాడు పాలన చేసి ఈ దీక్షను విరమించటం అనేది కూడా మనం చూసాం అది ఏకాదశి వ్రత మహత్యం అనేది ఒక సపరేట్గా ఉండేటటువంటిది కాబట్టి ఈ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి శైన ఏకాదశి కూడా ఈ ఆషాఢమాసంలో వస్తుంది కాబట్టి ఆషాఢ మాసం పవిత్రమైనది అవునా కాదన్నది మనమే నిర్ణయించుకోవాలి అలానే చాతుర్మాస దీక్ష ఈ చాతుర్మాస దీక్ష అంటే నాలుగు మాసాలు తీసుకునేటటువంటి దీక్ష మనందరికీ తెలిసినటువంటి విషయం అయ్యప్ప దీక్ష శివమాల అలానే భవానీ దీక్ష ఇటువంటి దీక్షలు మనకు మండల దీక్షలు నలభై రోజుల పాటు చేస్తారు కానీ చాతుర్మాస దీక్ష అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది అంటే సంవత్సరంలో నాలుగు మాసాల పాటు ఈ చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు ఆ చాతుర్మాస దీక్ష కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది ఈ నెల అంటే తొలి ఏకాశి నుంచే అది కూడా ప్రారంభమవుతుంది కాబట్టి అటు ఈ దీక్షని ఎవరు స్వీకరించవచ్చా అంటే ఈ దీక్షను స్త్రీ పురుష జాతి భేదం అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చాతుర్మాస దీక్షను స్వీకరించవచ్చు అలానే వితంతువులు కూడా ఈ చాతుర్మాస దీక్షను స్వీకరించడానికి అర్హులు అన్నటువంటి విషయం కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది దీని అయితే ఎక్కువగా ఈ దీక్షను మిగతా వాళ్ళు దీని గురించి పట్టించుకోరు కానీ ఎక్కువగా సన్యాసులు మునులు పీఠాధిపతులు ఎక్కువగా ఈ చాతుర్మాస దీక్షను జరుపుకుంటూ ఉంటారు ఈ నాలుగు నెలల పాటు కఠినమైనటువంటి పరీక్షలు ఉంటాయి దీంట్లో కాబట్టి ఈ చాతుర్మాస దీక్ష జోలికి ఎవరు పోరు పీఠాధిపతులు సన్యాసులు మునులు వాళ్ళు ఎడిదిరిగి నిత్యం ఆ కఠోరమైనటువంటి దీక్షల్లో ఉంటారు కాబట్టి ఈ చాతుర్మాస దీక్షను సేకరిస్తారు ఒంటిపూట మాత్రమే భోజనాన్ని చేయాలి ప్రతిరోజు నేల పడకనే వాళ్ళు తీసుకోవాలి అలానే బ్రహ్మచర్యాన్ని పాటించాలి నిత్యం సత్సాంగత్యాన్ని చేస్తూ ఉండాలి భగవంతుని ఆరాధనలో మమేకమై ఉండాలి ఈ నాలుగు మా మాసాల పాటు ఒక ప్రాంతంలోనే జీవించాలి ఈ నాలుగు మాసాలు పొలిమేర దాటి ఇటు వెళ్ళడానికి వీల్లేదు ఈ నాలుగు మాసాలు ఒక ప్రాంతంలోనే ఎక్కడైతే నువ్వు దీక్షను తీసుకున్నావో ఆ ప్రాంతంలోనే అక్కడే ఉండి నువ్వు అనుష్ఠానం ఏదైతే ఉందో అవన్నీ చేసుకోవాలి నువ్వు ఏ దేవుణ్ణైతే ఆరాధన చేస్తావో ఆ దేవుణ్ణే అక్కడుండి ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటిది ఏమిటంటే ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా పాటించాలి ఆహార నియమాలు ఎలా ప్రా పాటించాలంటే శ్రావణ మాసంలో శాఖాన్ని వదిలిపెట్టాలి శాఖం సంబంధించినటువంటి పదార్థాన్ని వదిలిపెట్టాలి అలానే భాద్రపద మాసంలో పెరుగుని వదిలేసేయాలి అలానే అశ్వయుజ మాసంలో పాలుని వదిలిపెట్టాలి అలానే కార్తీక మాసంలో ద్విదళ ధాన్యం అంటే పప్పు ధాన్యాలను వదిలిపెట్టాలి అంటే ఆహార నియమాలు కఠినంగా పాటించాలి పాటిస్తూ అప్పుడు భగవంతుడి మీద మనసుని లగ్నం చేసుకోవాలన్నది ఈ చాతుర్మాస దీక్ష ద్వారా మనకు తెలుస్తున్నటువంటి అంశం కాబట్టి చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభమైంది ఆషాఢ మాసంలో కాబట్టి ఆషాఢ మాసం అనేది అశుభ మాసం కాదు దీక్షామాసం అన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది అలానే ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం అంటే మానవులకి పగలు రాత్రి ఎలా ఉంటుందో దేవతలకు కూడా పగలు రాత్రి ఉంటుంది అయితే మనకి రోజే ఒక రోజులోనే ఒక పూట పగలు ఒక పూట రాత్రి ఉంటుంది కానీ దేవతలకు మాత్రం ఉత్తరాయణం దక్షిణాయనం అనేవి ఈ ఉత్తరాయణం ఆరు నెలలు ఉంటుంది దక్షిణాయనం ఆరు నెలలు ఉంటుంది వీళ్ళకి ఒక ఆరు నెలలు పగలు ఒక ఆరు నెలలు రాత్రిగా ఇక్కడ అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించే ఆరు నెలల కాలం వీళ్ళకి పగలుగాను దక్షిణం వైపు ప్రయాణించే ఆరు నెలల కాలం రాత్రిగాను మనకి దేవతల యొక్క రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాం అయితే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని కర్కాటక రాశిలో ప్రవేశించడాన్ని కర్కాటక సంక్రాంతి అని కూడా అంటారు అంటే ఇప్పుడు దక్షిణాయనంలో ఏమవుతుంది సూర్యుడు కర్కాటక రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు మనకి ఈ దక్షిణాయనం ప్రారంభమవుతుంది దీనిని కర్కాటక సంక్రాంతి అని కూడా అంటాం దక్షిణాయనంలో సూర్యుడు భూమి మీద తక్కువగా ప్రసరిస్తాడట చూడండి ఎంత అద్భుతమైనటువంటి మన వాళ్ళు సంస్కృతిలో ఎటువంటి సంప్రదాయాల రూపంలో ఎటువంటివి పెట్టారో సూర్యుడు తక్కువ కాలం తక్కువ ప్రసరిస్తాడట ఈ కాలంలో కాబట్టి సూర్యుడు తక్కువగా ప్రసరించాడంటే మనిషి అనారోగ్యం పాలయ్యానికి అవకాశం ఉంది రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది ఎప్పుడైతే సూర్యరశమి మనిషి మీద పడదో వాళ్ళలో డి విటమిన్ డిఫిషియన్సీ వస్తుంది కాబట్టి రోగ నిరోధక శక్తి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందుకే ఈ నాలుగు నెలల పాటు భగవంతుడికి చాతుర్మాస దీక్ష ద్వారా భగవంతుడికి దగ్గరగా ఉండండి అన్నటువంటి విషయాన్ని చెబితే భగవంతుడు మనల్ని సలక్షణంగా చూస్తాడు అన్నటువంటి విషయం తెలుస్తుంది ఈ నాలుగు నెలల్లో యమధంస్ట్రలు తెరుచుకుని ఉంటాయట అంటే యముడు అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాడట అంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేటటువంటి కాలం ఇది కాబట్టి ఈ చాతుర్మాస దీక్షను ఎవరైతే అవలంబించి భగవంతుడి దగ్గరగా ఉంటాడో భగవంతుడి యొక్క ఆశీస్సులు వీళ్ళందరి మీద ఉంటాయనే ఉద్దేశంతో ఈ చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు అంటే చాతుర్మాస దీక్షలో ప్రారంభమైనటువంటి ఆషాఢమాసం పవిత్రమైన మాసంగానే మనం భావించాలి ఈ దక్షిణాయనంలోనే పితృదేవతలు భూమిపైకి వచ్చి ఎవరి ఇల్లుందో వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటారట కాబట్టి ఈ దక్షిణాయన కాలంలోనే వాళ్ళ యొక్క వంశస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్రాద్ధాలు తర్పణలు వాళ్ళు ఇస్తూ ఉంటారట వాళ్ళు ఇవ్వటంతో వాళ్ళు మన వైపు చూస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళవి స్వీకరించి మళ్ళీ సంవత్సరం పాటు వాళ్ళకి ఆకలి అనే బాధలు లేకుండా వాళ్ళు సంతృప్తిగా ఉంటారట అటువంటి అద్భుతమైనటువంటి కాలం మనకి పితృదేవతలు కూడా సంతృప్తి చెందేటటువంటి కాలం ఆషాఢ మాసంలో మనకు వస్తుంది అలానే పూరి జగన్నాథయాత్ర పూరి జగన్నాథ యాత్ర అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగినటువంటి యాత్ర ఆషాఢ శుక్ల విధి అన్నాడు దీన్ని చేస్తారు కాబట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ జగన్నాథయాత్ర కూడా మనకి ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతుంది మనకి ఈ క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉంది ఏ క్షేత్రానికి మనం వెళ్ళినా విష్ణుమూర్తి ఎవరితో ఉంటాడు ఇరు ఉంటాడు అంటే భూదేవి శ్రీదేవి సమేతంగా భూనీల సమేతంగా అలా ఆయన వెలుగొందుతూ ఉంటాడు కానీ ఈ క్షేత్రంలో మటుకు విష్ణుమూర్తి అంటే జగన్నాథుడు ఆయన యొక్క సోదరుడు సోదరితో కలిసి ఇక్కడ ఉంటాడు సోదరుడు బలరాముడితోటి సోదరి సుభద్రతుడు కలిసి ఇక్కడ ఆయన పూజలు అందుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే ద్వాపర యుగానంతరం శ్రీకృష్ణుడు నిర్యాణం అయిన తర్వాత ఆయన శరీరం దారువుగా మారిపోయిందట అంటే చక్కగా మారిపోయింది చక్కగా మారిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథుణ్ణి సుభద్రాదేవిని అలానే బలరాముణ్ణి చెక్క విగ్రహాలుగా చేసి ఇక్కడ పూజించడం అనేటటువంటిది ఆచారంగా వస్తుంది కాబట్టి ఈ చెక్క విగ్రహాలనే రథంలో పెట్టి ఈ జగన్నాథ రథయాత్ర చేస్తారు ప్రతి సంవత్సరం ఈ రథాన్ని కొత్త రథాన్ని తయారు చేయటం అనేది ఇక్కడ ప్రత్యేకత అటువంటి అద్భుతమైనటువంటి కొన్ని లక్షల మంది వచ్చి చూసేటటువంటి పండగ పూరి జగన్నాథ రథయాత్ర ఆ రథయాత్ర కూడా మాసంలోనే జరుగుతుంది కాబట్టి ఇది ఆ ఆషాఢ మాసం శుభాలకు సంకేతం అనే మనం చెప్పుకోవాలి అలానే బోనాల పండగ మాసం అంటే ఆది పరాశక్తికి అమితమైనటువంటి ఇష్టం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం పుట్టింటికి వెళ్తారు ఆడవాళ్ళని కాబట్టి పుట్టింటికి అమ్మవారే వచ్చినట్లుగా భావించి బోనాలు సమర్పిస్తారు మొత్తం ఐదుగురు అందరూ కలిసి ఎలా బోనాలు సమర్పిస్తారు బోనం అంటే అమ్మవారికి పొంగళ్ళు సమర్పించటమే ఆహారాన్ని పెట్టడమే కాబట్టి నైవేద్యం పెట్టడమే అమ్మవారికి కాబట్టి ఈ బోనాల్ని సమర్పించేటువంటి పండుగ మనకి తెలంగాణలో విస్తృతంగా చేస్తారు ఈ బోనాల్ని సమర్పించి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఉంటుంది ఆనవాయితీ అలానే ఈ లోకాన్ని అని అమ్మవారిని శాకాంబరి ఉత్సవాలు కూడా ఈ మాసంలోనే చేస్తారు అలానే అమ్మవారికి కుంకుమార్చనలు అమ్మవారికి తీర్చుకునేటువంటి ముక్కులు అన్ని రకాలైనటువంటివి ఈ ఆషాఢ మాసంలో ఆది పరాశక్తికి నెరవేరుస్తారు కాబట్టి ఆషాఢ మాసం అనేది శుభాల పండగ అని మనం మాసం అనేది మనం చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలోనే చుక్కల అమావాస్య అలానే ఇంద్రాదేవికి జరిగేటటువంటి పూజ అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అపూర్వమైనటువంటి పూజ స్కంద పంచమి రోజు అలానే కుమార షష్ఠి రోజు కూడా జరుపుతారు ఇటువంటి అద్భుతమైనటువంటి దేవతల యొక్క మాసం ఈ మాసం ఆషాఢ మాసం కాబట్టి ఈ మాసంలో మనం ఏం చేస్తారంటే మనకి మానవులకు సంబంధించినటువంటి కార్యక్రమాలని పక్కన పెట్టి దేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు కాబట్టి ఇది ఆషాఢ మాసం ఆ దేవతల మాసం కాబట్టి మన పనులు పక్కన పెడుతున్నాం రాబోయేది శ్రావణ మాసం అంటే శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసుకోవటం శ్రావణ మాసం అంటే వివాహాలు జరిగేటటువంటి కాలం అంటే ముహూర్తాలు మంచి మంచి ప్రారంభాలు చేసుకునేటువంటి కాలం కాబట్టి ఆషాఢ మాసంలో దైవ బలాన్ని పొందడానికి దైవని ఉపా దైవాన్ని గనక ఉపాసన చేసినట్లయితే మనలో కొత్త శక్తులు వస్తాయి అన్నటువంటి దానికి రేపటి రోజు చేయబోయేటటువంటి కార్యక్రమాలకి మనల్ని సంసిద్ధుల్ని చేసేటటువంటి మాసం ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసం అంటే అశుభ మాసం అని ఎవరు అనుకోవద్దు ఈ నెలలో మన కార్యక్రమాలను పక్కన పెట్టి దైవ కార్యక్రమాలు మాత్రం చేస్తున్నాం శ్రావణ మాసంలో మన కార్యక్రమాలన్నీ చేసుకుంటాం కాబట్టి ఆషాఢ మాసం కూడా పన్నెండు మాసాల్లో ఉత్తమమైనటువంటి మాసం కాబట్టి దైవానికి సంబంధించినటువంటి మాసం ఆధ్యాత్మికమైనటువంటి మాసం ఉపాసన కలిగించేటటువంటి మాసం ఇంకా మనం అందరం భావిస్తూ ఆషాఢ మాసం అంటే ఎవరూ భయపడాల్సినటువంటి పని లేదు అత్యవసరమైనటువంటి పనులు ఏదైనా మనం శ్రీకారం చుట్టాలంటే ఆషాఢ మాసంలో మనం ఆ కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టుకుంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరిపై ఉంటాయి ఆషాఢ మాసం అంటే అశుభ మాసం కాదు శుభాలకు సంకేతమైనటువంటి మాసం కాబట్టి ఎవరికి అత్యవసరమైనటువంటి కార్యక్రమం ఏదైనా నిర్వహించాలంటే ఆషాఢ మాసంలో చేసుకోవచ్చు తప్పకుండా వాళ్ళకి విజయాలు సిద్ధిస్తాయి కాబట్టి భగవంతుడు ఆశీర్వదం ఉన్నటువంటి మాసం ఈ మాసం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో వీలైతే ఆపి మనం శ్రావణ మాసంలో చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అత్యవసరం అనుకుంటే చేసినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఆషాఢ మాసం శుభాలకి సంకేతమే అన్నటువంటి విషయాన్ని మీకు చారిత్రాత్మకంగా తెలియచేస్తూ మీరందరూ కూడా ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ ఓం శివాయ